సాధారణంగా ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఈ రోజుల్లో కాదు కాదు ఎప్పటి నుండో ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్. మీ అమ్మాయిని ఇంకా చదివించి ఏం చేస్తారు? త్వరగా పెళ్లి చేస్తే పిల్లల్ని కని సంతోషంగా బ్రతుకుతుంది కదా అని ఇతరులు తల్లిదండ్రులకు ఇచ్చే సలహాలు. ఎవరో ఏదో అనుకుంటారు అని తల్లిదండ్రులు కూడా పెళ్లికి బలవంతం చేయడం, ఇలాంటి ఎన్నో కారణాల వల్ల వాళ్ళు కన్న కలలు కోరికలు అన్ని వదిలేసి తల వంచుకొని తాళి కట్టించుకుంటున్నారు. కానీ వేలల్లో ఒక్కరు మాత్రం తాము కన్న కలల కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడి చివరికి అనుకున్నది సాధిస్తారు. అలాంటి ఒక అమ్మాయి కథే ఈ రియల్ లైఫ్ స్టోరీ. ఆమె తల్లి చనిపోయింది. ఇంటికి పరామర్శించడానికి వచ్చిన వారంతా వదిన చనిపోయింది కదా అన్నయ్య, అశుభం జరిగిన ఇంట్లో శుభకార్యం జరగాలంటారు పెద్దలు, ఇంకా దానికి చదివేందుకు, పెళ్లి చేసేస్తే నీకొక బరువు తీరిపోతుంది కదా, ఆలోచించు అంటూ ఉచిత సలహాలు ఇచ్చారు. కాని ఆమె మాత్రం నేను చదువుకుంటాను అని చెప్పింది. కాని తన మాటలు ఎవరూ వినే స్థితిలో లేరు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటి నుంచి పారిపోయింది. అంతే, బంధువులు చుట్టుపక్కల వారు రాబంధుల్లా ఆ తండ్రిని పీక్కు తినటం మొదలు పెట్టారు. చెబితే విన్నావా, ఆడపిల్లకు అంతంత చదువెందుకు అంటే నెత్తికెక్కించుకున్నావు, ఇప్పుడు అనుభవిస్తున్నావు, ఎవడితో పోయిందో అంటూ నానా రకాలుగా మాట్లాడారు. కట్ చేస్తే 7 ఏళ్ల తర్వాత ఇంట్లో నుంచి పారిపోయిన ఆ అమ్మాయి ఇంటి ముందు గవర్నమెంట్ ఇచ్చిన కారులో వచ్చి దిగింది. అంతే, అందరూ షాక్. తండ్రి తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఆమె గురించి నీచంగా మాట్లాడిన వారే సభాష్ అంటూ పొగటటం తండ్రి కళ్లను తడిచేలా చేశాయి. ఆ రోజు ఎవరైతే తిట్టారో ఇదిగో బతికితే ఏమలా బతకాలి అంటూ ఆమె తండ్రి ముందే ఆమె కథను వారి పిల్లలకు చెప్పుకోవడం మొదలు పెట్టారు. వింటుంటే ఇదేదో సినిమా కథలా ఉంది అనిపిస్తుంది కదా, కాని ఇది రియల్ గానే జరిగింది. మరి ఈ కథ ఎవరిదో తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూసేయండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గానే కాకుండా ఎంతో ఇన్స్పైరింగ్ గా కూడా ఉంటుంది, కాబట్టి వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మేమిచ్చే ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. వీడియో పూర్తిగా చూసాక మా ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన సంజీవ్ రాణికి చదువు అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టాన్ని తనకు వచ్చే మార్కుల్లో తన పేరెంట్స్ కు చూపించేది. స్కూల్ నుంచి కాలేజీ వరకు అవుట్ స్టాండింగ్ స్టూడెంట్, ప్రతి క్లాస్ లోనూ ర్యాంకుల పంట పండించేది. స్కూల్, ఇంటర్, డిగ్రీలో మంచి మార్కులతో టాపర్ గా నిలిచింది. దీంతో పీజీ కోసం ఢిల్లీ వెళ్లింది. అలా 2013లో సంజీవ్ రాణి పీజీ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయింది. అంతా సవ్యంగా జరుగుతుంది అనుకునే లోపు అదే సంవత్సరంలో సంజీవ్ తల్లి అనారోగ్యంతో చనిపోయింది. దాంతో ఇంటి నుంచి ఫోన్ రావటంతో వెంటనే ఇంటికి వెళ్లి తల్లిని అలా చూసి గుండె పగిలేలా ఏడ్చింది. అలా వారం రోజుల్లో చేయాల్సిన కార్యక్రమాలన్నీ పూర్తి చేశారు. ఇక ఇంటికి వచ్చిన బంధువులు అంతా సంజూను చూసి తనకు పెళ్లి చేసేయాలంటూ ఆమె తండ్రికి ఉచిత సలహాలు ఇవ్వటం మొదలు పెట్టారు. తల్లి చనిపోయింది, ఇంకా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పెళ్లి చేస్తావంటూ చావు ఇంట్లో శుభకార్యం జరిపించాలని చదువు మాన్పించేయాలంటూ సలహాలు ఇవ్వటం మొదలు పెట్టారు. దీంతో సంజూ తండ్రి కూడా ఆమెకు పెళ్లి చేసేయాలని ఫిక్స్ అయ్యి చదువు మానేయమని చెప్పాడు. నాకు చదువుకోవాలని ఉంది నాన్న, నేను సివిల్స్ కి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నాను అని సంజీవ్ చెప్పి చూసింది. కానీ ఎవరూ తన మాట వినలేదు. అంతేకాకుండా హడావుడిగా పెళ్లికి ఏర్పాట్లు చేస్తుండటంతో భయపడిపోయింది సంజీవ్. తను పెళ్లి చేసుకుంటే తాను అనుకున్నది సాధించలేనేమో అని అనుకుంది. అంతే, తండ్రి తన ప్రయత్నంలో ఉండగానే తన వస్తువులన్నీ సర్దుకొని ఎవరూ లేని సమయం చూసి ఇంట్లో నుండి బయటకు అడుగుపెట్టింది. అలా 7 ఏళ్ల క్రితం ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సంజీవ్ వెళ్లిపోయిన కొద్ది రోజులకు గాని తనకు అర్థం కాలేదు. తను వదిలేసింది ఇంటిని, ఊరిని, తండ్రిని మాత్రమే కాదు తాను ఎంతో ఇష్టపడే చదువును కూడా అని. ఎందుకంటే తన చేతిలో చిల్లి గవ్వలేదు, కాలేజీ ఫీజులు ఎలా కట్టాలో అర్థం కాలేదు, ఉక్కిరి బిక్కిరి అయిపోయింది, ఏం చేయాలో తోచట్లేదు. అయినా సంజీవ్ మాత్రం ఆ పరిస్థితిని కూడా ఓ సవాల్గా తీసుకుంది. అప్పటి నుంచే సంజీవ్కి అసలు జీవితం ఎలా ఉంటుందో తెలిసి వచ్చింది. తినడానికి తిండి లేదు, తలదాచుకోవటానికి తనకంటూ ప్లేస్ లేదు. అక్కడే ఓ చిన్న పట్టణంలో కాలనీలో కొందరిని బతిమాలి చిన్న రూముని అద్దెకు తీసుకుంది. కాలనీలోని వాళ్ల పిల్లలకు ట్యూషన్లు చెప్పటం స్టార్ట్ చేసింది. సంజీవ్ ట్యూషన్ వల్ల ఆ పిల్లల్లో వచ్చిన మార్పును అక్కడే ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం గమనించి సంజీవ్కి వాళ్ల స్కూల్లోనే టీచర్ గా పనిచేయమని ఆఫర్ ఇచ్చారు. దాంతో ఆ ప్రైవేట్ స్కూల్లో ఫుల్ టైం టీచర్ గా పనిచేస్తూ ఇంటికొచ్చాక పార్ట్ టైం ట్యూషన్లు చెప్పటం అలాగే కంటిన్యూ చేసింది. అనేక ఇబ్బందులు పడి తిని తినకుండా దాచిన డబ్బుతో సివిల్స్ ప్రిపేర్ కావటానికి బుక్స్ కొనుక్కుంది. అటు టీచర్ గా పనిచేస్తూనే ట్యూషన్లు చెబుతూనే ఇటు సివిల్స్ కూడా ప్రిపేర్ అయ్యేది సంజీవ్. స్కూల్ నుండి తిరిగొచ్చి ఇంటి పనులు చూసుకుని ట్యూషన్లు చెప్పి మళ్లీ అర్ధరాత్రి వరకు చదువుకుని తెల్లవారక ముందే లేచి మళ్లీ బుక్స్ పట్టుకునేది.
అలా రోజుకు 3 నుండి 4 గంటలు మాత్రమే నిద్రపోయేది. అయితే ఆమె పడిన కష్టం వృధాగా పోలేదు. ఆమె ఏకంగా ఐఏఎస్ ర్యాంకు సాధించింది. యూపీఎస్సీలో సంజు అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా ఎంపికైంది. యూపీఎస్సీ క్రాక్ చేసిన తర్వాతే సుమారు 7 ఏళ్ల తర్వాత సంజు తన సొంతూరికి వెళ్లింది. అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా తిరిగి వచ్చిన కూతుర్ని చూసి సంజు తండ్రి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సంజు తిరిగి వచ్చిందన్న వార్త తెలిసిన రిలేటివ్స్ అంతా వచ్చారు. అందులో సంజుని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసిన వాళ్లు, ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయిందని తిట్టిన వాళ్లు కూడా ఉన్నారు. ఆ రోజు తిట్టిన వాళ్లే ఇప్పుడు సంజుతో పరిచయం పెంచుకోవటానికి పరితపించిపోతున్నారు. తన పిల్లలకు సంజు కథను ఆదర్శంగా తీసుకోమని చెబుతామని చెప్పటం మొదలుపెట్టారు ఆమె బంధువులు. ఇక తన సక్సెస్ గురించి మాట్లాడుతూ, నేను సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ పోస్ట్ వస్తుందని అనుకున్నాను, కానీ మరోసారి సివిల్ సర్వీసెస్ రాస్తా. జిల్లా మేజిస్ట్రేట్ కావటమే నా చివరి లక్ష్యం. ఇప్పుడున్న ఉద్యోగానికి నా వంతు కృషి చేస్తాను, డ్యూటీలో నా మార్కును చూపిస్తాను అని చెప్పుకొచ్చారు సంజు. నేను ఇంట్లో నుంచి వెళ్లిపోయి స్వతహాగా బతకటం మొదలు పెట్టినప్పుడు మా ఫ్యామిలీ బాధపడింది. కానీ ఓ కలెక్టర్గా నేను పొందే గౌరవాన్ని చూసి వారు ఆనందిస్తారనే విషయం తెలుసు అని సంజు చెప్పారు. అంతేకాదు, నా బాధ్యతలేంటో నాకు బాగా తెలుసు. నా కుటుంబానికి నేను వీలైనంత మేరకు అండగా ఉండాలనుకుంటున్నాను. కానీ మీ అమ్మాయి చదువు ఆపేసి పెళ్లి చేసేయ్ అనే లోకం తీరు నాకు అర్థం కావటం లేదు అని సంజు అన్నారు. అబ్దుల్ కలాం, కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అని చెప్పారు. ఈ మాటలు ఇప్పటికీ సందర్భం సమయం వచ్చినప్పుడల్లా వాడుతూ ఉంటాం. కానీ ఆయన చెప్పిన దానిని సగం మంది మాత్రమే చేస్తారు. అంటే అందరూ కలలు కంటారు, కానీ వాటిని కొందరు మాత్రమే తమ కలల్ని సాకారం చేసుకుంటారు. అలాంటి వారిలో సంజూరాణి ఒకరు అని చెప్పటంలో సందేహమే అవసరం లేదు. మరి సంజూరాణి సక్సెస్ పై మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ చేయండి. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ మోటివేషనల్ సక్సెస్ స్టోరీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.